నమస్తే, నేను మీ హర్షద్ బాను. ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ని మీ ముందు తెచ్చే T4 జీనియస్ కి స్వాగతం. చెప్పు కోటి చెప్పు చంద్రబాబు చంద్రబాబే, కుర్చీ ఎక్కేటోడు దిగేటోడు ఎందరొచ్చిపోతేనేవి చంద్రబాబు చంద్రబాబే. వెయ్యి చెప్పు లక్ష చెప్పు లక్ష చెప్పు కోటి చెప్పు చంద్రబాబు చంద్రబాబే, కుర్చీ ఎక్కేటోడు దిగేటోడు ఎందరొచ్చిపోతేనేవి చంద్రబాబు చంద్రబాబే. సూటి మాట ఉంది అది లెక్క అది లెక్క, ముందు చూపు మత్తుకుంది అది లెక్క అది లెక్క, జనం మీద ప్రేమ ఉంది అది లెక్క అది లెక్క, అన్నింటిని మించి మించి అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి మంచి చేసే అర్థమైన సత్తా ఉంది. అయ్యి చెప్పు లక్ష చెప్పు, అయ్యి చెప్పు లక్ష చెప్పు లక్ష చెప్పు కోటి చెప్పు చంద్రబాబు చంద్రబాబే, కూర్చి ఎక్కేటోళ్ళు దిగేటోళ్ళు ఎందరు వచ్చిపోతేనేవి చంద్రబాబు చంద్రబాబే. చంద్రబాబు చంద్రబాబే, కుర్చీ ఎక్కేటోళ్ళు దిగేటోళ్ళు ఎందరు వచ్చిపోతేనేమి చంద్రబాబు చంద్రబాబే. పటంలోన పెట్టిందెవరు చెప్పుకో, జన్మభూమి పేర పల్లె పల్లెని దిక్కి దిద్దినది ఎవ్వరంటూ చూసుకో, 20 ఏళ్ల ముందే నా రాష్ట్రం ఎట్లా ఉండాలంటూ ఒకరికన్నా నిన్న నా జనం బతికి తీరాలంటూ కలలు ఉన్న కత్తి లాంటి నాయకుడు. వెయ్యి చెప్పు లక్ష చెప్పు, వెయ్యి చెప్పు లక్ష చెప్పు లక్ష చెప్పు కోటి చెప్పు చంద్రబాబు చంద్రబాబే, కూర్చి ఎక్కేటోళ్ళు దిగేటోళ్ళు ఎందరు వచ్చిపోతేనేవి చంద్రబాబు చంద్రబాబే. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అయితే మా విభిన్న ప్రతిభావంతులకి వయోవృద్ధులకి దైవం ఆ వెంకటేశ్వర స్వామి మా చంద్రబాబు నాయుడు గారు. ఎలా అంటే ఎలక్షన్కు ముందు ఏదైతే హామీ ఇవ్వటం జరిగిందో పెంచిన 3 నెలలతో సహా 3,000+4,000, 7,000 రూపాయలు కలిపి నేను పెన్షన్ ఇస్తానని చెప్పటమే కాకుండా విభిన్న ప్రతిభావంతులకు 3,000 నుంచి ఏకంగా ఒక్కసారిగా 6,000 రూపాయలు చేసిన ఏకైక దమ్మున్నోడు గట్స్ ఉన్న సీఎం ఎవరన్నా ఉన్నాడంటే అదొక చంద్రబాబు నాయుడే. అబద్ధాలు చెప్పటం, జనాల్ని మోసం చేయటం ఆరి తేరిన జగన్మోహన్ రెడ్డి. నీకు ఒకటే చెప్తుందా, ఈసారి ఇక నుంచైనా జనాల పట్ల కరెక్ట్గా నిజాలు చెప్పడం నేర్చుకో. అబద్ధాలు చెప్పినావు అనుకో, ఈసారి ఆ 11లో కూడా పోయి ఒకటే మిగులుతుంది. అది ఏదైనా పులివెందులో నువ్వు గెలిస్తే గెలవచ్చామో బై ఛాన్స్, లేకుంటే నువ్వు ఇదే విధంగా అబద్ధాలు చెప్తే నువ్వైతే అయిపోతావు. మాటకు ముందు విశ్వసనీయత, మడని తిప్పడం మాట తిప్పడం, మడని తిప్పటం మాట తిప్పకపోవటం అంటే మాట ఇస్తే దాన్ని చేయటం. నెలకి సంవత్సరానికి 250 రూపాయలు పెన్షన్ పెట్టడం కాదు, మాట ఇచ్చాడు 4,000 ఇస్తానన్నాడు, 6,000 ఇస్తానన్నాడు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 4 రోజులు కూడా కాకముందే మాకు డబ్బులు ఇచ్చాడు, బడ్జెట్ కేటాయించాడు. ఇంకొకటి హైలైట్ కామెడీ ఏంటంటే, ఏ చంద్రబాబు నాయుడు వస్తే ఇళ్ళకి పెన్షన్ రావా, వైసీపీ నాయకులరాలు ఇవ్వాలి చూడండి. ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడమే కాకుండా స్వీట్ బాక్స్ ఇచ్చి మరి చంద్రబాబు నాయుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోండి. మేము ఒకటే చెప్తున్నాం, బాబు గారు చెప్పాడంటే చేస్తాడంటే, జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే జనాలు ముంచుతాడంతే. అది ప్రీతమ నాయకులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన భాగంగా 2 సబ్జెక్టే అందరికీ పెన్షన్లు పెంచి ఇస్తానని చెప్పడం జరిగింది. దానివల్ల ఈసారి 2 అంశంగా తీసుకొని రాష్ట్రంలో ఒకేసారి వితంతువులకు, అవ్వాతాతలకు, వికలాంగులకు అందరికీ కూడా ఒకేసారి 65 లక్షలు పైగా ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆయన ఒకటే చెప్పాడు, 3 నెలల ముందు 1,000 పెన్షన్ ఇస్తాను, 4,000 ఇస్తాను, ఒకేసారి 4,000 పెన్షను 3 నెలలకు 1,000 చొప్పున 3,000 కల్పిస్తానని
సంతోషం. ఎందుకంటే చెప్పిందే చేస్తాను, చేసేదే చెప్తానని చెప్పేటువంటి ఉన్నత ఆదర్శాలు కావాలి కలిగినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి నాయకత్వంలో ఈరోజు కూటమి తరఫున అందరికి కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా వైసీపీ వాళ్ళు కొన్ని చోట్ల దుష్ప్రచారం మొదలు పెడతా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరేం చేశారు మేమేం చేస్తాం అనేది ఇంకా ముందు ముందు చూపిస్తాం. మీరు ఇంకైనా సరే బుద్ధి తెలుసుకొని పేద ప్రజలకి ఎట్లా సహాయం చేయాలని చెప్పేసి ఆలోచన పెట్టి ఏదన్నా మంచి మంచి ఆలోచనలు ఉంటే మాకు చెప్పండి, మేము కూడా ఆలోచనలు మాకు మంచివి అనిపిస్తే ముందుకెళ్తామని చెప్పి హెచ్చరిస్తూ ఒకటే చెప్తాను, మేము తెలుగు మహిళల తరఫున ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారము. గత 5 ఏళ్లలో పోయిన ప్రభుత్వము ఎన్నో హామీలు నెరవేర్చాలని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి అన్నీ అరచేతిలో వైకుంఠాన్ని చూపించింది. ఈసారి రాముడి బాణం ఒకటే అన్నట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నా సంతకం పెట్టిన 2వ సంతకం పేదవాళ్ళకి 4,000 పింఛను, వికలాంగులకి 6,000 పింఛను అనేది చాలా శుభ పరిణామము. ఇక్కడ నుంచి రామరాజ్యం మొదలైంది, ఇంకా ఇక్కడ నుంచి రామరాజ్యమే, ఇంకా ఎవరి రాజ్యాలు ఉండవు, ఇంకా రామరాజ్యం నడుస్తూ ఉంటుంది. ఇంకా రావణాసుడు ఇంకా వెళ్ళిపోయినట్టే, నచ్చిపోయినట్టే, ఇంకా రాముడి రామరాజ్యంలో ఆంధ్ర రాజ్యం కొనసాగుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ 4,000తో పాటు 3 నెలల బకాయి 3,000 కలిపి 7,000 రూపాయలు పెన్షన్